నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విద్వేషమే జెండా విధ్వంసమే అతని ఎజెండా ఆయన తీరు బంకర జీవితమే వంకటి టింకరా నోరు తెరిస్తే వివాదాల కంపు ఆయనే డొనాల్డ్ ట్రంప్ నిత్యం రాజభోగాలు మంది మార్బలం గొడవలతో చెలరేగిపోయే ట్రంప్ ఎందుకు అరెస్ట్ మరి అధ్యక్ష అభ్యర్థి పోరులో ఆయన వన్ మోర్ ఛాన్స్ అంటూ అధ్యక్ష రేసులో రంకెలేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఏ కేసు ట్రంప్ ని కటకటాల వెనక్కి నెట్టింది ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్లుగా ఇక ముందు ట్రంప్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరగబోతోంది సెన్సేషన్లు కాంట్రోవర్సీలకు కేరాఫ్ ఇప్పుడు మరో మెట్టెక్కి అగ్రరాజ్యంలో రికార్డ్ జైలుకెళ్ళిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ ఫుల్టన్ కౌంటీ జైల్లో కాస్త వెరైటీగా మగ్ షాట్ ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ మీద క్రిమినల్ కేస్ ఏంటి లొంగిపోయి విడుదల కావడం వెనుక కథేంటి ఒళ్ళు విరుచుకునే విద్వేషం డొనాల్డ్ ట్రంప్ బుసలు కొట్టే ఉన్మాదం డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయే పైశాచికత్వం డొనాల్డ్ ట్రంప్ అమానుషానికి ప్రతిబింబం డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ గురించి బాగా తెలిసినవారు ఇంతకు మించి అంటారు చేసిన పాపం కూడా ఊరికే పోదు వెళ్లగక్కిన విద్వేషం మళ్లీ బుసలు కొట్టకుండా ఉండదు రిటర్న్ గిఫ్ట్లా కాలం ఎప్పుడో ఓసారి తిరిగి ఇచ్చేస్తోంది అమెరికా మాజీ అధ్యక్షుడు విద్వేషానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డొనాల్డ్ ట్రంప్కు కాలం కూడా అదే బహుమానంగా ఇచ్చింది కనబడిన ప్రతి ఒక్కరిపై ఎదురు తిరిగిన ప్రతి దేశంపై పూరకంలా ఊగిపోయిన డొనాల్డ్ ట్రంప్ కటకటాల పాలయ్యాడు జైలు ఊచలు లెక్కపెట్టాడు అవును డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యాడు ఇదిగో ఇదే ఆ ఫోటో జైల్లో ఖైదీగా ట్రంప్ ఫోటోను అధికారులు తీసుకున్నారు ఆయన ఎత్తు బరువు వంటి వివరాలు సేకరించారు ఫుల్టన్ కౌంటీ జైల అధికారులు ట్రంప్ మగ్షాట్ను విడుదల చేశారు ఖైదీగా జైల్లో తీసే ఫోటోను మగ్షాట్ అంటారు ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది ట్రంప్ కాస్త వెరైటీగా కు ఫోజ్ ఇచ్చారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలీసులు అరెస్టు చేశారు ఎన్నికల ఫలితాల్లో జోక్యం కుట్రా తదితర కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైల్లో లొంగిపోయారు తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు జైల్లోనే ఇరవై నిమిషాలు గడిపిన ట్రంప్ ఆ తర్వాత విడుదల కూడా అయ్యారు రెండు లక్షల డాలర్ల బాండ్ ను సమర్పించడంతో అధికారులు ఆయన్ను వదిలేశారు ఆ వెంటనే న్యూజెర్సీ వెళ్లిపోయారు ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు లొంగిపోయినా అమెరికా చట్టాల ప్రకారం అరెస్ట్ కిందే పరిగణిస్తారని ఆదేశ న్యాయవాదులు చెబుతున్నారు ఇలా అరెస్ట్ చేయన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే రెండు వేల ఇరవై నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా ఫలితాలను మార్చేందుకు ప్రయత్నించారన్నది ట్రంప్పై ప్రధాన అభియోగం ట్రంప్పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి రెండు వేల ఇరవై ఎన్నికల ఫలితాల్లో ఇరు పార్టీలు హోరాహోరీగా పోరాడాయి ఆ సమయంలో జార్జియా ఫలితం కీలకంగా మారింది అది ఎవరు గలిస్తే వారే ప్రెసిడెంట్ అవుతారు దీంతో ట్రంప్ జార్జియా ఫలితాలను మర్చేందుకు ప్రయత్నించారన్న అభియోగాలు వచ్చాయి అధికారులపైనా ఆయన తీవ్ర ఒత్తిడి తెచ్చారని విపక్షాలు ఆరోపించాయి అయితే చివరకు డెమోక్రాట్లు గెలిచి బైడెన్ అధ్యక్షుడయ్యారు ట్రంప్కు వివాదాలు కొత్త కాదు ఆయన ప్రతి మాట బాట నిర్ణయం ప్రతిదీ కాంట్రవర్సీనే వ్యాపార సామ్రాజ్యంలో అక్రమాల్లో ట్రంప్ ఘనాపాటి మెక్సికన్లు ముస్లింలు భారతీయులపై నిత్యం విషం వెదజల్లడంలో ఆయనలా ఎవరూ దిగజారలేరు పారిస్ ఒప్పందాలను ఉల్లంఘించడం ఐక్యరాజ్య సమితి విధానాలను తుంగలో తొక్కడం మహిళలపై లైంగిక వేధింపులు కరోనాపై ఫిడేల్ చక్రవర్తిలా వ్యవహరించడం ఎన్నికల్లో అక్రమాలకు తెరతీయడం చివరికి అధ్యక్ష భవనంపై తన అనుచరుల్ని ఉసిగొల్పి హింసను రాజేయడం వంటి ఎన్నో మరెన్నో ఆరోపణలు అయినా ట్రంప్ తీరు కుక్కతోక వంకరే ఇన్ని ఆరోపణలు కేసులు వెంటాడుతున్న మరోసారి ప్రెసిడెంట్ రేసులో పార్టీలో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశాడు డొనాల్డ్ ట్రంప్పై లెక్కకు మించిన ఆరోపణలున్నాయి అందులో రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పైనా ది స్టార్మి డేనియల్స్ కేసు సంచలనం సృష్టించింది రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నప్పుడు హాని కలిగించే సమాచారం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను దాచిపెట్టడంపై కేసులు నమోదయ్యాయి రెండు వేల ఆరులో ట్రంప్తో వివాహితర సంబంధానికి సంబంధించిన వివరాలను వెల్లడించకుండా పోర్న్ స్టార్ నటి స్టార్మీ కు చెల్లించిన డబ్బుకు సంబంధించిన రికార్డులపై కేసు అయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటిన అమెరికా అధ్యక్ష భవనంపై దాడికి సంబంధించిన ప్రయత్నాలతో సహా జోబిడెన్ గెలుపొందిన వేల ఇరవై ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలకు సంబంధించిన నాలుగు ఆరోపణలపై అభియోగాలు మోపారు ట్రంప్ మాట భాష వేషం కుటుంబం పనులు వ్యవహారం వ్యాపారం ఇలా ఏది చూసినా వివాదమే కనిపిస్తుంది ట్రంప్ను విమర్శించడానికి ప్రత్యర్థులు ఎక్కడా కష్టపడాల్సిన అవసరం లేదు ఆయనే ప్రతిరోజు వారికి కావాల్సినన్ని అస్త్రాలు అందిస్తారు నాలుగేళ్ల ట్రంప్ పాలనాకాలం చూసిన తర్వాత అది నిజమేనని ఎవరినడిగినా చెబుతారు ఇక తన సొంత సిబ్బందిపై కూడా ట్రంప్కు నమ్మకం ఉండదు అమెరికా అధ్యక్షుడయ్యాక ట్రంప్ ఆదాయ వ్యయాలపై సరైన స్పష్టత లేదు అమెరికా న్యాయ విభాగాన్ని తన సొంత న్యాయ వ్యవస్థలా నాడు మార్చుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఆ ఆరోపణను నిజమే అనిపించేలా ఎన్నికల ముందు కూడా తన ఆదాయ రిటర్నులు వెల్లడించకుండా సమర్థంగా నెట్టుకొచ్చారు కాంట్రవర్సీ అంటేనే ట్రంప్ అవినీతి సామ్రాజ్యానికి ట్రంప్ అధ్యక్షుడైన తరువాత కూడా ప్రతిరోజు వివాదాస్పద నిర్ణయాలే ఎలక్షన్ నుంచి కరోనా వరకు డొనాల్డ్ ట్రంప్ కాంట్రవర్సీల జాతర అంత ఇంత కాదు డొనాల్డ్ ట్రంప్ అంటేనే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ ట్రంప్ నోరు తెరిచాడంటే వివాదాల కంపు కంపే అటు వ్యాపారవేత్తగా తర్వాత అధ్యక్షుడైన తర్వాత కూడా తన తీరును బుద్ధిని ఏమాత్రం మార్చుకోలేదు అధికారంలో లేని టైంలోనూ తెంపరితనమే ఎన్నికల్లో ఓడిన గెలుపు తనదే అనడం ట్రంప్కే చెల్లింది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలోపు జో బైడెన్కు అధికార బదిలీ చేయాల్సి ఉండగా న్యాయపోరాటాలు చేసైనా అధ్యక్ష పీఠాన్ని నిలుపుకుంటానని ట్రంప్ చెప్పడం అమెరికా రాజకీయ పండితులను సైతం విసుగెత్తించింది అంతేకాదు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆయన మద్దతుదారులు ఏకంగా వైట్ హౌస్ను ముట్టడించడం సంచలనమైంది పోర్న్స్టార్ కేసుతో అత్యాచార ఆరోపణలు పరువు నష్టం కేసులు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి ఆయనపై ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది మహిళలు ఆరోపణలు చేశారు స్వయంగా బంధువు మేరీ ట్రంప్ కూడా ఆయనపై దావా వేశారు గత అధ్యక్ష ఎన్నికల టైంలో ట్యాక్స్ ఎగ్గొట్టారన్న కథనాలు సంచలనం సృష్టించాయి ఓ వ్యాపారిగా భారత్లో అధిక పన్నులు కడుతున్న ట్రంప్ అమెరికాలో మాత్రం నష్టాలు చూపించి పన్నులు ఎగవేస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆధారాలతో సహా ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన ట్రంప్ ఓ సంవత్సరంలో కేవలం ఏడు యాభై డాలర్ల పన్ను మాత్రమే చెల్లించారని ఆ కథనం కుండబద్దలు కొట్టింది రెండు దశాబ్దాల ఆదాయ పన్ను రిటర్నుల రికార్డులను సంపాదించిన న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది రిచర్డ్ నిక్సన్ అధ్యక్ష హోదాలో ఉన్న నాటి నుంచి ఆ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఏడాది వారి ఆదాయపు పన్ను వివరాలను బహిర్గతం చేస్తూ వచ్చారు ట్రంప్ మాత్రం ఆ సంప్రదాయాన్ని తొక్కారు తనపై పన్ను ఎగవేత ఆరోపణలన్నీ కట్టుకదలని కొట్టిపారేశారు తెంపరి ట్రంప్ రెండు వేల ఇరవై ఎన్నికల టైంలో అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిపబ్లికన్ సానుభూతి పరురాలని నామినేట్ చేయడం కూడా వివాదాస్పదమైంది నలభైల్లో ఉన్న ఓ మహిళను సుప్రీంకోర్టు జడ్జిగా నామినేట్ చేశారు సంప్రదాయ శ్వేతజాతి ఆధిపత్య భావాలున్న రిపబ్లికన్ సానుభూతి పరురాలను జడ్జిగా నియమించడంపై తీవ్ర దుమారం రేగింది అవసరమైతే ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేసే దురుద్దేశంతోనే ట్రంప్ ఇలాంటి పనులు చేశారని నాడే ఆరోపణలు వెల్లువెత్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో సంబంధాలు తెంచుకున్నారు అంతటితో ఆగకుండా గతంలో అధ్యక్షుడు కుదుర్చుకున్న ఒప్పందాల నుంచి ఏకపక్షంగా వైదొలగడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది అయితే ఎవరేమనుకున్నా అమెరికన్ల శ్రేయస్సే ముఖ్యమని చెప్పిన ట్రంప్ తానేం చేసినా అమెరికా మంచి కోసమేనని సమర్థించుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏకపక్షంగా అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడం కూడా వ్యూహకర్తలను విస్మయపరిచింది తాలిబన్లతో చర్చలు జరపడం కూడా ట్రంప్కు చెడ్డపేరు తెచ్చిపెట్టింది తాలిబన్లతో శాంతికి కట్టుబడడం ద్వారా ఆఫ్ఘాన్ యుద్ధంలో అమెరికా ఏమీ సాధించలేదని ప్రపంచానికి చెప్పినట్లయిందనే అభిప్రాయం అమెరికన్లలో ఉంది పైగా ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉన్న అమెరికా సైన్యాన్ని తగ్గించడం అంతర్జాతీయ కూటముల నుంచి ఏకపక్షంగా బయటకు రావడం వంటి చర్యలతో చైనాకు అవకాశం ఇచ్చినట్లయింది ట్రంప్ పుణ్యమా అని అమెరికా ఖాళీ చేసిన స్థానాల్ని చైనా ఒక్కొక్కటిగా భర్తీ చేసుకుంటూ వచ్చింది చివరకు ఐక్యరాజ్యసమితికి ఇవ్వాల్సిన నిధుల్ని ట్రంప్ భారీగా తగ్గిస్తే అంతే మొత్తంలో నిధుల్ని పెంచిన చైనా సమితిపై పట్టు పెంచుకుంది దీంతో ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యానికి ముప్పు వచ్చేలా వ్యవహరించారు ట్రంప్ ఇలాంటి దౌత్యపరమైన వ్యవహారాల్ని ట్రంప్ చేసిన విధానం సరిగా లేదని ఆయన అపరిపక్వ వ్యవహార శైలితో అమెరికాకు నష్టం జరిగిందనే వాదన బలంగా ఉంది దీనికి తోడు స్థానికులు స్థానికేతరులనే వివాదంతో అమెరికన్లకు వలసదారులకు మధ్య ట్రంప్ చిచ్చుపెట్టారు వీసాలపై అడ్డగోలు ఆంక్షలతో అన్ని దేశాల వారిలోనూ అభద్రతాభావం కలిగించారు అంతర్జాతీయంగా అతి సున్నితమైన అంశాలపైనా రకంగా స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడి మాటంటే ఆటలో అరటిపండు అనుకునేలా చేశారు ప్రపంచంలో ట్రంప్ వివాదాస్పద వ్యవహార శైలితో ఎప్పట్నుంచో మిత్రులుగా ఉన్న దేశాలు కూడా అమెరికాను అనుమానించాల్సిన పరిస్థితులు తెచ్చారు అమెరికా అనేది వలసలపై ఏర్పాటైన దేశం అమెరికా మొత్తం ఎప్పుడూ ఒకే జాతి కాదు వివిధ దేశాల నుంచి వచ్చిన భిన్న జాతుల సమాహారం అందుకే అమెరికా రాజ్యాంగంలో వలసలకే పెద్దపీట వేశారు వలసలను ప్రోత్సహించే విధానాలు పొందుపరిచారు కానీ ట్రంప్ హయాంలో అవన్నీ తలకిందులయ్యాయి అవకాశాల స్వర్గంగా పేరు తెచ్చుకున్న అమెరికా ట్రంప్ హయాంలో తన ఇమేజ్ కోల్పోయింది అమెరికాలో ఉండడం కంటే తక్కువ జీతం వచ్చినా వేరే దేశానికి వెళ్లిపోవడం మంచిదని వలసదారులు అనుకునేలా చేశారు ట్రంప్ వలసదారుల్ని ఏదో రకంగా వెళ్లగొట్టి ఆ ఉద్యోగాలన్నీ స్థానికులకు ఇస్తానని ప్రచారం చేసి అధ్యక్షుడైన ట్రంప్ ఆ విషయంలో కూడా విఫలమయ్యారు ట్రంప్ హయాంలో నిరుద్యోగ రేటు కూడా పెరిగింది అయితే వలసవాదుల్లో ఆందోళన పెంచడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు ఇక అమెరికాలో జాతి వివక్షను నిర్మూలించడానికి అబ్రహాం లింకన్ ప్రాణాలొడ్డితే కనుమరుగైన దురాచారాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు ట్రంప్ ట్రంప్ వ్యవహార శైలితో సంప్రదాయ శ్వేతజాతీయుల్లో మళ్లీ అభిజాత్యం కొట్టింది జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంతో ట్రంప్ పాలనలో డొల్లతనం ప్రపంచమంతా తెలిసింది ఫ్లాయిడ్ ని శ్వేతజాతి పోలీసులు కొట్టిచంపిన తీరుతో అమెరికా అట్టుడికిపోయింది ప్రపంచవ్యాప్తంగా అమెరికా కాన్సులేట్ల దగ్గర ఆందోళనలు జరిగాయి ప్రపంచం మొత్తానికి మానవ హక్కుల గురించి సిద్ధులు చెప్పే అమెరికా అందరి ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత ఉద్యమిస్తున్న నల్ల జాతీయులపై ట్రంప్ ఉపయోగించిన భాష కూడా దుమారం రేపింది సైన్యాన్ని దించి అణచివేస్తానని ఉద్యమం చేసేవాళ్లు దేశద్రోహులని ట్రంప్ నోరు పారేసుకున్నారు దీంతో కనీ ఎరుగని విధంగా వైట్ హౌస్ను ముట్టడించారు నిరసనకారులు అసాధారణ రీతిలో బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది నాడు ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ ఇక విదేశీ టూర్ల సందర్భంగా ట్రంప్ ప్రవర్తన కూడా అమెరికాకు సిగ్గుచేటుగా అయింది అమెరికన్ అధ్యక్షుడంటే ఓ హోదా ఓ మర్యాద అనే మాటకు ట్రంప్ చరమగీతం పాడారు అమెరికా అధ్యక్షుడంటే చిలిపి తుంటరి తెంపరి అని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశారు ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఎప్పుడు జోకులు వేస్తారో తెలియకుండా అసలు ట్రంప్ చెప్పేది జోకా సీరియసా అనేది కూడా అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు దీంతో ప్రపంచ వేదికలపై అమెరికా ప్రాధాన్యత తగ్గిపోయింది ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడి మాటే శాసనంగా నడిచే సంస్థల్లో కూడా అమెరికాను లైట్ తీసుకోవడం మొదలైంది ఇలాంటి పరిస్థితికి ట్రంపే కారణమంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు పైగా అనవసర పెత్తనాలు మనకెందుకు మన బాగోగులు మనం చూసుకుంటే చాలని సన్నాయి నొక్కులు నొక్కిన ఘనత కూడా ట్రంప్దే అమెరికన్ల శక్తియుక్తులన్నీ అమెరికా కోసమే ఉపయోగపడాలని ప్రపంచం గురించి మనకెందుకని కొత్త విధానం తీసుకొచ్చారు ట్రంప్ ప్రపంచ పెద్దన్న అనే విలువైన మాట కోసం డబ్బులు మానవ వనరులు వృధా చేయడం కంటే బలమైన శక్తివంతమైన అమెరికాను నిర్మించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ట్రంప్ ఆయనగారు అసలేం చెబుతున్నారో అర్థం కాక పీక్కున్నారు చాలామంది అమెరికన్లు కళ్ల ముందే కరిగిపోతున్న అమెరికా పేరు ప్రతిష్టల్ని చూసి చాలామంది ఆ దేశ వ్యూహకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు అనే చందంగా తయారైంది ట్రంప్ వ్యవహార శైలి అంతర్జాతీయ వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించాలని ఎంతమంది చెప్పినా ట్రంప్ చెవికెక్కించుకోలేదు చివరకు సలహా ఇవ్వబోయిన తన సిబ్బందిని కూడా నిర్దాక్షిణ్యంగా పదవుల నుంచి పీకేశారు అమెరికా చిరకాల మిత్రదేశాలుగా ఉన్న కెనడా బ్రిటన్ కూడా ట్రంప్ తీరుతో విసిగెత్తిపోయాయి ఏ విషయంలోనూ అమెరికాను నమ్మలేమనే నిర్ణయానికి వచ్చేశాయి ట్రంప్కు కావాల్సినన్ని వివాదాలున్నాయి ట్రంప్కు భార్య మెలానియాతో సరిపడదని అంతా కూతురు ఇవాంకా అల్లుడు కుష్నర్ పెత్తనమేనని ఏకంగా పుస్తకాలే వచ్చాయి ఇక ట్రంప్ వ్యక్తిగత జీవితం ఆయనకు మహిళలతో ఉన్న సంబంధాలపై లెక్కలేనన్ని వీడియోలు బయటకొచ్చాయి రెండు వేల పదహారు ఎన్నికల్లో ట్రంప్ను ఇవాంకా గట్టిగా సమర్థించి ఎమోషనల్ స్పీచ్లతో గట్టెక్కించిన రెండు వేల ఇరవైలో మాత్రం ఏం చేయలేకపోయింది అమెరికన్ సమాజానికి పరిణతి చెందిన ప్రజాస్వామ్య సమాజంగా గుర్తింపు ఉంది అలాంటి అమెరికా ట్రంప్ లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటుందని రెండు వేల ఇరవై వరకు ఎవరూ ఊహించలేదు కానీ అనూహ్యంగా ట్రంప్ అగ్రరాజ్యాధిపతి అయ్యారు మొదట్లో ట్రంప్ అతిజాతీయవాదం మత్తులో మునిగిన అమెరికన్లు మెల్లగా వచ్చారు ట్రంప్ పుణ్యమా అని అమెరికా పరువు అధ్యక్ష పదవి ప్రతిష్ఠ రెండూ దెబ్బతిన్నాయని గ్రహించారు అమెరికా చరిత్రలో ఇంత వివాదాస్పదమైన అధ్యక్షుడు ఎవరూ లేరనే విమర్శలు వెల్లువెత్తాయి కరోనా తర్వాత ట్రంప్ తీరుపై విమర్శలు మరింత పెరిగాయి చివరకు వ్యాక్సిన్ విషయంలోనూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చెడ్డ పేరు తెచ్చాయి పారిస్ ఒడంబడిక నుంచి అమెరికా వైదొలగాలని ట్రంప్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో వాతావరణ మార్పుల ముప్పు మరింత తీవ్రమైంది ఇరాన్పై మళ్లీ ఆంక్షలు విధించడం వల్ల పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత అస్థిరమయ్యాయి ట్రంప్ విధానాల వల్లే శరణార్థుల సంక్షోభం మరింతగా విషమించింది ఆసియా ఆఫ్రికా ప్రజల విషయంలో ఆయన ఉపయోగించే మొరటు జాత్యహంకార భాష అమెరికాకు కానీ ప్రపంచానికి వ్యతిరేకంగా చేసింది నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తదితర ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల పట్ల ట్రంప్ మొదటినుంచి తిరస్కారపూరిత వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నారు గతంలో ఆ సంస్థ సలహాలను చులకన చేశారు చివరకు అమెరికా తరఫున ఇవ్వాల్సిన నిధులను సైతం నిలిపివేశారు సరైన వ్యాక్సిన్ లేకపోవడం వల్ల లక్షలాది అమెరికన్ల ప్రాణాలను హరించి వేయగలదని స్పష్టం చేశాడు అధ్యక్షుడిగా ట్రంప్ నాలుగేళ్ల పదవీ కాలాన్ని అమెరికాకు చీకటి యుగంగా అభివర్ణిస్తారు విశ్లేషకులు జార్జ్ వాషింగ్టన్ అబ్రహాం లింకన్ జాన్ ఎఫ్ కెనడీ రిచర్డ్ నిక్సన్ రొనాల్డ్ రీగన్ లాంటి దిగ్గజాలని అధ్యక్షుల్ని చేసిన ఘనత అమెరికా సమాజానికి ఉంది అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికి ప్రథమ పౌరుడి లాంటివాడు ఈ దిగ్గజ నేతలందరూ అమెరికా అధ్యక్ష పదవికి మరింత తెచ్చారు అమెరికాను నెంబర్ వన్ గా నిలబెట్టడంతో పాటు ప్రపంచ రాజకీయాల్లోనూ తమదైన పాత్ర పోషించారు కానీ ట్రంప్ హయాంలో వైట్ హౌస్ ప్రతిష్ట మసకబారిందనే వాదన ఉంది ట్రంప్ గద్దెనెక్కే నాటికి అమెరికా ప్రపంచ పెద్దన్నగానే ఉంది కానీ ట్రంప్ మాత్రం అంతర్జాతీయ సమాజంలో అమెరికా పాత్రను బాగా తగ్గించేశారు అయితే ఎవరేమనుకున్నా తాను మారేది లేదంటాడు ట్రంప్ హింసాత్మక నిరసనలకు కూడా బహిరంగంగా మద్దతిస్తున్న ట్రంప్ వైఖరి భవిష్యత్తులో ఊహకు కూడా అందడం లేదు అమెరికా అధ్యక్షుడిగా కావాల్సినంత అప్రతిష్ట మూటగట్టుకున్న ట్రంప్ దిగిపోయేటప్పుడు కూడా ట్రంపు కాదు కంపు అనిపించుకోవడానికి తెగ తాపత్రయపడ్డాడు అధ్యక్ష పీఠాన్నే అల్లరి అల్లరి చేశాడు అంటే కోట్లు ఏది పట్టినా బంగారమే ఇల్లంతా గోల్డ్ మయమే అద్దదిడ్డంగా సంపాదించాడు డొనాల్డ్ ట్రంప్ ఆ డబ్బుతోనే రాజకీయాలను శాసించాలి అనుకున్నాడా ఇన్ని కేసులు వెంటాడుతున్న క్రమంలో మరోసారి వైట్ హౌస్ లోకి ఎంట్రీ కాగలడా డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ మొఘల్ బిలియనీర్ కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్త టెలివిజన్ సెలబ్రిటీ పుస్తక రచయిత జూదాల క్యాసినోల అధిపతి విలాసవంతమైన జీవితానికి మారుపేరు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు ట్రంప్ తండ్రి వ్యాపారవేత్త న్యూయార్క్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ట్రంప్ కుటుంబం అగ్రస్థానంలో ఉండేది అందాల పోటీలు నిర్వహించడం మొదలుకొని డబ్బు సంపాదనకు అవకాశం ఉన్న మార్గాలన్నింట్లోనూ అడుగుపెట్టాడు ట్రంప్ మూడుసార్లు వివాహం చేసుకున్న ట్రంప్కు ఐదుగురు సంతానం ఎవరేమనుకున్నా నాకేం అనే చందంగా వ్యవహరించే ట్రంప్ ఆరు పదుల వయసులో రియాలిటీ షో ది అప్రెంటిస్ నిర్వహించి సంచలనం సృష్టించాడు ఇరవై ఐదేళ్లలో క్యాసినో వ్యాపారంలో ఐదుసార్లు దివాళా తీసినట్లు ప్రకటించుకున్న ఘనుడు ట్రంప్ ఎందుకంటే బ్యాంకు చట్టాలతో ఆడుకోవడం ట్రంప్కు సరదా ఈ మాట అన్నది ఎవరో కాదు ట్రంపే వ్యాపార విస్తరణలో అడ్డదారులు తొక్కేందుకు ట్రంప్ వెరవలేదు దుబాయ్లో అనేక కంపెనీలు పెట్టి కార్మికులకు డబ్బులివ్వకుండా అష్టకష్టాలు పెట్టాడు వ్యాపార సామ్రాజ్య విస్తరణపై ఉన్న మమకారం ట్రంప్కు రాజకీయాల మీద లేదనే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఏడు తొంభై తొమ్మిది సంవత్సరాల మధ్య రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత ఇండిపెండెంట్ రిఫార్మ్ పార్టీల్లో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల పన్నెండులో ఆయన అధ్యక్ష పదవికి పోటీపడే ఆలోచన చేశారు కానీ బరిలోకి మాత్రం దిగలేదు రెండు వేల పదకొండులో ఒబామా పౌరసత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ట్రంప్ ఓ నల్ల శ్వేత సౌధాధిపతి కావడం జీర్ణించుకోలేకపోయాడు అందుకే ఉగ్రదాడులు జరిగినా జాతి వివక్ష గొడవలు జరిగిన ఒబామానే దోషి అంటూ వ్యాఖ్యానాలు చేశాడు ట్రంప్ ప్రధానంగా వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు చేసే ట్రంప్కు వ్యక్తిగతంగా నాలుగు వందల మిలియన్ డాలర్ల మేర అప్పులున్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది ట్రంప్ వ్యాపారవేత్త మాత్రమే కాదు గతంలో ఆయన టెలివిజన్ ప్రజెంటర్గా కూడా పనిచేశారు కెమెరా ఫోకస్ ప్రజల దృష్టి తనపైనే ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన అధ్యక్ష భవనంలో ఉన్నన్ని రోజులు తన మనోభావాలకు అనుగుణంగా అందరినీ శాసించగలిగారు తనపై అందరి దృష్టిని తిప్పుకోగలిగారు తనకు నచ్చని మీడియాను వ్యక్తులను ఓ రేంజ్లో ఏకిపారేశారు అయితే మాజీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు గత వైభవం ఎంతమాత్రం సాధ్యం కాదు దీనికి తోడు పాత కేసులన్నీ తిరిగి ప్రారంభమవుతున్నాయి జైలు ఊచలు లెక్క పెట్టడం కూడా ప్రారంభమైంది రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమార్చడం ద్వారా అధికార మార్పిడిని అడ్డుకోవాలని ట్రంప్ చేయని ప్రయత్నం లేదు ఇదే ట్రంప్ను కటకటాల వెనక్కి నెట్టింది రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న ట్రంప్పై కొత్త అభియోగాలు ఆయన అభిమానుల్ని కలవరానికి గురిచేస్తున్నాయి ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ జారీ చేసిన డాక్యుమెంట్లో ట్రంప్తో పాటు పద్దెనిమిది మందిపై అభియోగాలు మోపారు తాజా కేసుతో ఈ ఏడాది ట్రంప్పై నాలుగోసారి నేరాభియోగాలు నమోదయ్యాయి అభియోగాలు నమోదైన వారిలో ట్రంప్ మాజీ లాయర్ రూడీ గులియాని మాజీ శ్వేత సౌధం చీఫ్ మార్క్ మెడౌస్ వైట్ హౌస్ లాయర్ జాన్ ఈస్ట్మన్ మాజీ జస్టిస్ డిపార్ట్మెంట్ జెఫ్రీ క్లార్క్ ఉన్నారు అయితే ఈ మొత్తం ఆరోపణల్లో ది రాకెటే ఇన్ఫ్లుయెన్స్ అండ్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ యాక్ట్ అంటే రికో ఉల్లంఘన అభియోగాలు అత్యంత తీవ్రమైనవని న్యాయ నిపుణులు చెబుతున్నారు ట్రంప్ బృందంపై కూడా ఈ ఆరోపణలు నమోదయ్యాయి వేర్వేరు అంశాలను కలిపి కుట్రల్ని వెలికితీసే వెసులుబాటు ప్రాసిక్యూటర్లకు ఈ చట్టం ద్వారా లభిస్తుంది మరోవైపు ఈ ఆరోపణలపై ట్రంప్ బృందం స్పందించింది ఆవేశపూరిత పక్షపాతిగా ప్రాసిక్యూటర్ను అభివర్ణించింది ఈ ఆరోపణలు చేసిన వారే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారని కామెంట్ చేసింది వారు ట్రంప్ ప్రచార ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని యత్నిస్తున్నారని తెలిపింది తిరిగి అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని తెగ తప్పిస్తున్నాడు డొనాల్డ్ అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధమయ్యాడు రిపబ్లిక్ పార్టీలో అందరినీ బెదిరించి మరీ తిరుగులేకుండా చేసుకునే పనిలో ఉన్నాడు విదేశీయుల మీద భయాలను రెచ్చగొట్టడం ద్వారా రెండు వేల పదహారు ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగలిగాడు కరోనా వైరస్ను అమెరికా తీరానికి శత్రువు తీసుకొచ్చాడని ఆక్రోశిస్తూ రెండు వేల ఇరవైలో ఓటర్లను తికమక పెట్టేందుకు ప్రయత్నించినా పప్పులు ఉడకలేదు ట్రంప్ మాటలే కాదు చేతలు కూడా ఆయన సామర్థ్యానికి నిలువుటద్దాం యావత్ ప్రపంచం భూతాపం ముప్పు గురించి ఆందోళన చెందుతున్న సమయంలో పారిస్ ఒప్పందం నుంచి మానవాడి అంతా వైరస్ కల్లోలంలో మునిగి ఉన్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం అంతకుముందే అణు ఒప్పందం నుంచి బయటకు రావడం ట్రంప్ పనితీరుకు ఆలోచనా విధానానికి నిదర్శనం అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో కీలక విభాగాలను చేజేతులా చైనాకు అప్పగించిన ఘనత ట్రంప్కే దక్కింది అమెరికా నాయకత్వంలోని కూటమి సభ్యులలో సఖ్యత లోపించడం పరస్పరం సంఘర్షించుకోవడం ట్రంప్ పుణ్యమే ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ పాపాల చిట్టా చాలా ఉంది మొత్తానికి తాను తీసిన గోతిలో తానే పడ్డట్లుగా తయారైంది ట్రంప్ తీరు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అధికారం దక్కించుకోవాలని బొక్కబోర్లా పడ్డాడు ఇప్పుడు అవే కేసులు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి